నిర్గమకాండము 21వ అధ్యాయము. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా, నీవు హెబ్రియుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడయుండి 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు కాని వాడు ఒంటిగానే పోవలెను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనుల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడయుండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకొని నా యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశము నీయవలెను. దాన్ని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగజేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలైపోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలెనని పొంచియుండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించెదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షనొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్షనొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్షనొందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువాణిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడియుండి తరువాత లేచి తన చేతికరతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు. గాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగుచేయింపవలెను. ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే గదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాని మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అర్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకుముందు పొడుచినది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాన్ని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను.
అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలెను. ఒకడు గోతిమీది కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాన్ని కప్పకపోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదయైనను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను. చచ్చినది వానిదగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడుచినది అని తెలియబడియు దాని యజమానుడు దాన్ని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను. చచ్చినది వానిదగును.